ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదా, అసలు ఏం జరుగుతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురం నుంచి మొదలు పెడితే పలు చోట్ల లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పుడు నెల్లూరులో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. తనకు అవమానం జరిగిందంటూ టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలిగి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. నెల్లూరు జెడ్పీ ఆఫీసులో జరిగిన ఓ అధికారిక సమావేశంలో ఈ ఘటన జరిగింది. డిఆర్సీ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సహా 10 మంది ఎమ్మెల్యేలు, అధికారులు అంతా హాజరయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ కూడా అటెండ్ అయ్యారు. అయితే వేదిక మీదకు మంత్రులను పిలిచిన ఆర్డీఓ వేమిరెడ్డిని పిలవకపోవడం, ఫ్లవర్ బొకే ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురై అలిగి అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదట. సమావేశానికి హాజరు కాకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటన పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదంటూ కలెక్టర్ను ఆదేశించారు. సమావేశంలో అందరి తరపున సభాముఖంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్షమాపణలు చెప్పారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బిగ్ షాట్గా ఉన్న వేమిరెడ్డి ఎందుకు అలిగారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఆయన అలిగే రకం కాదని అంటారు. కానీ ఆయనకు కోపం రావడం వెనుక అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడమే కారణమా, లేదంటే ఇంకా ఏదైనా జిల్లా రాజకీయాల్లో కారణాలున్నాయా అన్న చర్చ అయితే నడుస్తోంది. నెల్లూరు జిల్లా పాలిటిక్స్లో నారాయణదే ఆధిపత్యంగా ఉంటోందని, ఆనం మరో మంత్రిగా ఉన్నా కూడా ఆయన కంటే కూడా నారాయణే మొత్తం వ్యవహారాలను చూస్తారన్న టాక్ ఉంది. అయితే నెల్లూరులో సీనియర్ నేతగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీ నెల్లూరు ఎంపీగా గెలిచి తన హవా చూపించారాయన. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అంగబలం, అర్ధబలంలో ఆయన ధీటైన నేతగా ఉంటారు. జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్కు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఓ కారణమంటారు. అటువంటి వేమిరెడ్డి రాజకీయంగా తన హవా చాటాలని అనుకుంటున్నారా అన్నది చర్చకొస్తోంది. ప్రస్తుతం ఆయన సతీమణి ప్రశాంత్కి టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇచ్చారు. వేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవిస్తారని అనుకున్నారు, కానీ ఆయనే వద్దన్నట్టుగా అప్పుడే వార్తలైతే వచ్చాయి. ఏది ఏమైనా వేమిరెడ్డి అలక మాత్రం టీ కప్పులో తుఫానుగా ఉంటుందా, లేదంటే నెల్లూరు టీడీపీలో అలజడిగా మారుతుందా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందేనని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. కలిసికట్టుగా కొనసాగాలనుకుంటున్న కూటమిలో పలు చోట్ల లుకలుకలు మాత్రం కలకలం రేపుతున్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట మిత్రపక్ష పార్టీల నాయకులు సహకరించడం లేదు. కూటమి పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. పార్టీల మధ్య అసంతృప్తులు తీవ్ర రూపం దాల్చకముందే అధిష్టానాలు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకుల నుంచి వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.